హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. మీలో ఎంతమంది ఎక్స్ట్రోవర్ట్గా నేనున్నా, లేదు నేను ఇంట్రోవర్ట్గా ఉన్నా, ఏది కరెక్ట్ అని అనుకుంటున్నారు? ఈ ఇట్లాంటి విషయాలన్నిటి గురించి మనకి ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంవిఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? డూయింగ్ ఫ్యాంటాస్టిక్ అండి, టాప్ క్లాస్. సార్, అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? టూ మేజర్ ప్రోగ్రామ్స్ అండి. మేలో ఒక ప్రోగ్రామ్ ఉంది, బిజినెస్ గ్రోత్ సైకాలజీ. బిజినెస్లో 30-130% గ్రోత్ చూడాలంటే ఏం చేయాలి, ఏ సైకలాజికల్ స్ట్రాటజీస్ ఉపయోగించుకోవాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక హై పర్ఫార్మింగ్ లీడర్గా ఎలా ఎదగాలి, ఒక అకౌంటబుల్ టీమ్ ఎలా బిల్డ్ చేయాలి, సేల్స్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి, సక్సెస్ని కన్సిస్టెంట్గా ఎలా టేస్ట్ చేయాలి, వీటన్నిటి గురించి నేర్పించే ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ. మేలో ఉంటుంది, 2 డేస్ ప్రోగ్రామ్. ఆఫ్లైన్లో అయితే హైదరాబాద్, ఆన్లైన్లో అయితే ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్ మీరు అటెండ్ అవ్వచ్చు. సెకండ్ ప్రోగ్రామ్ జూలైలో అగైన్ 2 డేస్ ప్రోగ్రామ్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. దాని పేరు బీ అన్షేకబుల్. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, మైండ్ చెక్కు చెదరకుండా అన్షేకబుల్గా మన మైండ్ని ఎలా పెట్టుకోవాలి అని దానికి సంబంధించిన స్ట్రాటజీస్ నేర్పించే ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. బిజినెస్ గ్రోత్ సైకాలజీ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, లీడర్స్, రియల్ ఎస్టేట్ లీడర్స్, ఆర్ ఒక టీమ్ని మేనేజ్ చేసే వాళ్ళు. మేనేజర్స్ అంటారా, టీమ్ లీడ్స్ అంటారా, మేనేజింగ్ డైరెక్టర్స్ అంటారా, ఎవరైనా సరే. వేర్ యాజ్ బీ అన్షేకబుల్, రైట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టు సీఈఓస్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. సార్, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్. ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్గా ఉంటే మంచిదంటారా, లేదా ఇంట్రోవర్ట్గా ఉంటే మంచిదంటారా, ఈ రెండు బిహేవియర్స్లో ఏది కరెక్ట్ అంటారు? అంటే ఎక్స్ట్రోవర్ట్గా ఉన్న వాళ్ళు హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉంటారా, ఇంట్రోవర్ట్గా ఉన్న వాళ్ళు హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా ఉంటారా, రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. నాకు తెలిసి సైకాలజీలో బాగా ట్రెండ్ అయ్యే టాపిక్స్లో ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ఒకటి. ఎక్స్ట్రోవర్ట్ కరెక్టా, ఇంట్రోవర్ట్ కరెక్టా, ఆర్ ఎక్స్ట్రోవర్ట్గా ఉండటం మంచిదా, ఇంట్రోవర్ట్గా ఉండటం మంచిదా? ఎక్స్ట్రోవర్ట్గా ఉంటే ఎక్కువ సక్సెస్ అవుతామా, ఇంట్రోవర్ట్గా ఉంటే ఎక్కువ సక్సెస్ అవుతామా? ఆర్ మీరు అడిగినట్టు ఇద్దరిలో ఎవరు ఎక్కువ హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలుగుతారు? సో బేసిక్గా రెండిట్లో ఏది ఇంపార్టెంట్? నా క్వశ్చన్ ఏంటంటే, క్రికెట్లో బౌలర్ ఇంపార్టెంటా, బ్యాట్స్మెన్ ఇంపార్టెంటా? కారులో స్టీరింగ్ ఇంపార్టెంటా, యాక్సిలరేటర్ ఇంపార్టెంటా? ఫోన్ ఇంపార్టెంటా, చార్జర్ ఇంపార్టెంటా? మై డియర్ ఫ్రెండ్స్, ఇద్దరూ ఇంపార్టెంటే, ఇద్దరూ కరెక్టే. క్రికెట్లో బౌలింగ్ లేకుండా ఓన్లీ బ్యాట్స్మెన్ ఉంటే మ్యాచ్ గెలవలేము, ఓన్లీ బ్యాట్స్మెన్ ఉండి బౌలింగ్ లేకుండా ఉన్నా మ్యాచ్ గెలవలేము. ఓకే, రైట్? కార్లో ఓన్లీ యాక్సిలరేటర్ ఉంది, బ్రేక్ లేదు, యాక్సిడెంట్లు అవుతాయి, లేదా ఓన్లీ బ్రేక్ ఉంది, యాక్సిలరేషన్ లేదు, ముందుకు పోలేము. ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ ఫస్ట్ లెర్నింగ్ ఏంటంటే, ఇలా ఉండటమే కరెక్ట్, ఇలా ఉండటం తప్పు. అదొక మిత్ అండి, అదొక భ్రమ. యూజువల్గా సొసైటీలో చాలా సంవత్సరాల నుంచి జరిగిన కండిషనింగ్ ఏంటా అంటే, ఇంట్రోవర్ట్గా ఉండటం తప్పు, ఎక్స్ట్రోవర్ట్గా ఉండటం కరెక్ట్ అని చాలామంది అనుకుంటారు. కాదండి, ఎక్స్ట్రోవర్ట్ ఒక పర్సనాలిటీ టైప్, ఇంట్రోవర్ట్ ఒక పర్సనాలిటీ టైప్. ఈ మధ్య ఇంకోటి వచ్చింది, దాని పేరు యాంబీవర్ట్. అంటే వాళ్ళు కప్ప లాంటి వాళ్ళు, నీళ్ళలోనూ బతకగలరు, బయట కూడా బతకగలరు. అంటే వాళ్ళేంటి, వాళ్ళల్లో ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ ఇద్దరు ఉంటారు. నా దృష్టిలో, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, ప్రతి మనిషిలో ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు, ఇంట్రోవర్ట్ ఉంటాడు. కొందరిలో ఇంట్రోవర్ట్ నేచర్ డామినెంట్గా ఉంటుంది, కొందరిలో ఎక్స్ట్రోవర్ట్ నేచర్ డామినెంట్గా ఉంటుంది, కొందరిలో రెండు ఈక్వల్గా ఉంటాయి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంట్రోవర్ట్గా ఉండటం తప్పు కాదు, ఆర్ ఎక్స్ట్రోవర్ట్గా ఉండటమే కరెక్ట్ కాదు. ఎక్స్ట్రోవర్ట్కి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. ఇంట్రోవర్ట్స్కి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అవి మనం తెలుసుకుందాం.
అప్పుడు మనకేమర్థం అవుతుందంటే మనకున్న క్వాలిటీస్ లో మనకు ఉపయోగపడే స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఎక్కడ ఉపయోగించుకోవాలి, వీక్నెస్ ను కూడా ఉపయోగించుకోవచ్చు, ఏ ప్లేస్ లో ఉపయోగించుకోవాలి. అయితే ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. ఏ పర్సనాలిటీ అయినా, అసలు నా లెక్క ప్రకారం చెప్పాలంటే సైన్స్ ఏం చెప్తుందంటే 16 రకాల పర్సనాలిటీస్ ఉన్నాయి. దాంట్లో ఎక్స్ట్రోవర్ట్ 2, ఇంట్రోవర్ట్ అనే ఒక 2 మాత్రమే. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే మనకి ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే, హ్యూమన్ బాడీకి డోపమిన్ అనే హార్మోన్ చాలా అవసరం అండి. దాన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. మీరు ఇందాక అడిగారే ఎవరు ఎక్కువగా హ్యాపీగా ఉంటారు, ఎవరిలో అయితే డోపమిన్ ప్రొడక్షన్ బాగుంటుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అయితే న్యూరోసైన్స్ ఏం చెప్తుందంటే, ఎక్స్ట్రావర్ట్స్ లో డోపమిన్ స్టిమ్యులేట్ అయ్యేది, ట్రిగర్ అయ్యేదానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, వేరాజ్ ఇంట్రోవర్ట్స్ లో అవి డిఫరెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సోషలైజింగ్ అంటే ఒక 30-40 మంది ఉన్న గ్యాదరింగ్ లోకి వెళ్తే ఎక్స్ట్రోవర్ట్స్ దే ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వాళ్ళలో డోపమిన్ ఈజీగా ట్రిగర్ అవుతుంది. అంటే నలుగురిని కలవటం, పార్టీలకు వెళ్ళటం అంటారా, ఒక గ్యాదరింగ్. వేరాజ్ ఇంట్రోవర్డ్స్ వాళ్ళు అలోన్గా ఉంటే డోపమిన్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే, మరి కశ్యప్ నలుగురిని కలవకపోవటం నెగిటివ్ కదా, మరి ఇంట్రోవర్డ్స్ పాజిటివ్ ఎట్లయ్యారు? ఇక్కడ పాజిటివ్ ఏంటంటే, ఇంట్రోవర్డ్స్ తన చుట్టూ నలుగురు లేకపోయినా కానీ అలోన్గా ఉండటం వల్ల వాళ్ళు డిప్రెస్ అవ్వరు. అది వాళ్ళకున్న స్ట్రెంగ్త్ అండి. అంటే ఇంట్రోవర్డ్స్ ఈజీగా లోన్లీగా ఫీల్ అవ్వరు. ఒంటరితనం అంత ఈజీగా ఇంట్రోవర్డ్స్ దగ్గరికి రాదు, ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయగలరు కాబట్టి. ఇది ఇంట్రోవర్ట్కున్న స్ట్రెంగ్త్. ఎక్స్ట్రోవర్ట్కున్న స్ట్రెంగ్త్ ఏంటయ్యా అంటే, వాళ్ళు నలుగురిని ఆకర్షించగలరు, నలుగురితో ఈజీగా కలిసిపోగలరు. దీనివల్ల ఎక్స్ట్రోవర్ట్స్కి వచ్చే నష్టం ఏంటంటే, ఆ నలుగురు లేకపోతే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు, ఒంటరితనం వస్తుంది. ఇక్కడ ఇంట్రోవర్ట్స్ అలోన్గా ఫీల్ కారు కానీ వీళ్ళకి ఆ ఛాన్స్ ఉంది, అబ్సల్యూట్లీ లోన్లీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రావర్డ్స్ అంటే ఈజీగా గుర్తుపట్టడం ఎట్లా అంటే, వాళ్ళకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటం అంటే ఇష్టం అండి. అంటే అదేదో అటెన్షన్ సీకింగ్ అని దానికి ఏదో నెగిటివ్ నేమ్ పెట్టకండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటం ఎక్స్ట్రావర్డ్స్కి ఇష్టం, వేరేజ్ ఇంట్రోవర్డ్స్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇంట్రోవర్డ్స్ కూడా సోషలైజ్ అవుతారు ఎప్పుడంటే వాళ్ళ క్లోజ్ సర్కిల్లో మాత్రమే. ఇంట్రోవర్డ్స్కి ప్రాబబ్లీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇద్దరు హ్యాపీగా ఉంటారు, ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడు ఎప్పుడయ్యా అంటే, రియాలిటీ తెలుసుకున్నప్పుడు. ఇందాక నేను అన్నానే ఆ డోపమిన్ ట్రిగర్. ఇప్పుడు సౌత్ ఇండియాలో యూజువల్గా లంచ్లో రైస్ ఎక్కువ తీసుకుంటారు, నార్త్ ఇండియాలో రోటీ ఎక్కువ తీసుకుంటారు కదా. ఆకలి అనే దాన్ని ఎలా తీర్చుకుంటున్నాం, అన్నం తిని తీర్చుకోవచ్చు, రోటీ తిని తీర్చుకోవచ్చు, తప్పేం లేదు కదా. సిమిలర్లీ ఈ బాడీకి ఆకలి, మైండ్కి ఆకలి డోపమిన్ అండి. ఇంట్రోవర్డ్స్ ఎలా ఆ డోపమిన్ని తెచ్చుకుంటున్నారు, ఎక్స్ట్రోవర్డ్స్ ఎలా తెచ్చుకుంటున్నారు. ఇంట్రోవర్ట్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఈజీగా నో చెప్పలేకపోతే వాళ్ళు ప్రాబ్లంలో పడతారండి. ఇది కష్టం వాళ్ళకి. ఇక్కడ కనుక ఇంట్రోవర్ట్ ఉండి మొహమాట పడేటట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈజీగా నో చెప్పలేకపోతే, ఇంట్రోవర్డ్స్ నో చెప్పలేరు అని నేను అనట్ల, ఎక్స్ట్రోవర్డ్స్ కూడా నో చెప్పలేరు కొన్నిసార్లు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్స్ట్రోవర్ట్ అంటే కాన్ఫిడెంట్గా ఉంటారు, లేరండి. ఎక్స్ట్రోవర్ట్ కూడా భయం ఉంటుంది, సెల్ఫ్ డౌట్ ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను కొందరి పేర్లు చెప్తా. ఎలన్ మస్క్ బిల్ గేట్స్ స్టీవెన్ స్పిల్బర్గ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ హాలీవుడ్. ఎలన్ మస్క్, బిల్ గేట్స్, స్టీవెన్ స్పిల్బర్గ్, వీళ్ళు మోస్ట్
వీళ్ళు జస్ట్ సక్సెస్ఫుల్ కాదండి, హై అచీవర్స్ లైఫ్లో యాజ్ వెల్ యాజ్ బిజినెస్లో. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఇంట్రోవర్ట్స్ అండి. వీళ్ళు ఇంట్రోవర్ట్స్. స్టీవ్ జాబ్స్, బిల్ క్లింటన్, ఓపెరా విన్ఫ్రీ, దే ఆర్ ఆల్సో హై అచీవర్స్. వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్. నేను ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఎక్స్ట్రోవర్ట్గున్నా సక్సెస్ అవ్వచ్చు, ఇంట్రోవర్ట్గున్నా సక్సెస్ అవ్వచ్చు. ఎక్స్ట్రోవర్ట్గున్నా సంతోషంగా ఉండొచ్చు, ఇంట్రోవర్ట్గున్నా సంతోషంగా ఉండొచ్చు. ఎక్స్ట్రోవర్ట్గున్నా పీస్ఫుల్గా ఉండొచ్చు, ఇంట్రోవర్ట్గున్నా పీస్ఫుల్గా ఉండొచ్చు. సక్సెస్ అవ్వాలి, సంతోషంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అంటే ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా కాదండి. మెయిన్ తెలవాల్సింది ఏంటంటే, నా లిమిట్స్ నాకు తెలుసా, నన్ను నేను కంఫర్టబుల్గా ఉంచుకోగలనా. అర్థమవుతుందా అండి? ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రోవర్ట్స్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే సెల్ఫ్ అనాలిసిస్ అండ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయటం వల్ల వాళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళు ఈజీగా కనుక్కోగలుగుతారు, ఎనలైజ్ చేసుకోగలుగుతారు. దీనివల్ల వచ్చే చిన్న ఛాలెంజ్ ఏంటి అంటే డిసిజన్ మేకింగ్ లేట్ అవుతుంది. వేరేస్ ఎక్స్ట్రోవర్డ్స్ ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఫాస్ట్ డిసిజన్ మేకర్స్. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటయా, దే టేక్ డిసిజన్స్ వెరీ ఫాస్ట్. తప్పులు కూడా జరుగుతుంటాయి కానీ అట్లా, కానీ సెల్ఫ్తో టైం స్పెండ్ చేయరు. యువర్ గెటింగ్ ఇట్? థర్డ్ వచ్చిన ఛాలెంజ్ ఏంటి అంటే ఇంట్రోవర్ట్స్కి ఉన్న అద్భుతమైన స్ట్రెంగ్త్ ఏంటి అంటే దే ఆర్ అబ్జర్వర్స్ అండి. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటుంటారు. దానికి వచ్చిన ఛాలెంజ్ ఏంటయా అంటే వాళ్ళు హెల్ప్ కావాలంటే అడగలేకపోవచ్చు. మనం చేసుకుందాంలే, అడగటం ఎందుకులే. వాళ్ళ ఇమోషన్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. అబ్సల్యూట్లీ. ఇంట్రోవర్ట్ ఉండటం తప్పు కాదు, కానీ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం తప్పు. వేరాజ్ ఎక్స్ట్రోవర్డ్స్ వచ్చేసి వాళ్ళకేమన్నా ఏమన్నా ఛాలెంజ్ వచ్చినా, ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నలుగురు ఉండాలి వాళ్ళకి. ఆ నలుగురితో మాట్లాడేయాలి, చెప్పేయాలి, కక్కేయాలి. వాళ్ళ కడుపులో ఏమీ దాగదు. దీనివల్ల వచ్చే ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎతకాలి అనుకున్నప్పుడు ఆ నలుగురు లేకపోతే ఛాలెంజెస్. అయ్యో ఎవరు లేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఒక లైన్లో ఆన్సర్ చెప్పాలంటే ఎక్స్ట్రోవర్టు కరెక్టే, ఇంట్రోవర్టు కరెక్టే. మనం ఏ క్వాలిటీ ఏ టైంలో యూస్ చేస్తున్నాం అనేది మేజర్ మేజర్ ఇంపార్టెంట్ అండి. నేను ఇంట్రోవర్ట్ని కాబట్టి చాలా మంది నమ్మకపోవచ్చు, బట్ నేను ఇంట్రోవర్ట్ని అండి. కానీ నేను నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఆర్ ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నాలో ఉన్న దాగున్న ఎక్స్ట్రోవర్ట్ బయటకు వస్తాడు. నేను చెప్పేది అదే అండి, ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఆలోచించటం మానేయండి. ఇది స్ట్రెంగ్త్ ఇది వీక్నెస్ అని ఆలోచించటం మానేయండి. సిచ్యువేషన్కి తగ్గట్టు నాలో ఉన్న క్వాలిటీ ఏది ఉపయోగపడుతుంది, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎక్స్ట్రోవర్ట్లు కరెక్టే, ఇంట్రోవర్ట్లు కరెక్టే. ఇద్దరూ సక్సెస్ అవ్వచ్చు, ఇద్దరూ హ్యాపీగా ఉండొచ్చు, ఇద్దరూ పీస్ఫుల్గా ఉండొచ్చు, మన లిమిట్స్ మనకి తెలిసినప్పుడు. అర్థమవుతుందా? ఇది చాలా లెంగ్దీ టాపిక్ అండి, ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ అనేది. ఆ 16 పర్సనాలిటీ టైప్స్ మీద కూడా మనం అప్కమింగ్ ఫ్యూచర్లో ఒక్కొక్క పర్సనాలిటీ టైప్ మీద ఒక్కొక్క వీడియో మనం ప్లాన్ చేద్దాం. సో చూసారు కదా, బి అన్షేకబుల్ ఈవెంట్ అండ్ సర్ డిస్క్రైబ్ చేసిన ఈవెంట్స్కి ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.